ఈ ప్రపంచంలో పరిష్కారం దొరకనివి, అంతు చిక్కనివి, రహస్యాలెన్నో ఉన్నాయి. సైన్స్ పరంగా వాటిని సమర్థించడానికి ఏ ఆధారాలు లేక అవి రహస్యాలుగా ఉండిపోయాయి. మన భారతదేశంలో కూడా అలాంటివి కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా అయస్కాంత పర్వతం. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ అయస్కాంత కొండ. ఇక్కడ కారులో ప్రయాణిస్తుంటే పైకి లాగినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇంజిన్ని ఆఫ్ చేసినా అక్కడి కొండ మిమ్మల్ని లాక్కెళ్తూ ఉంటుంది. లెహ్ అనే ప్రాంతం నుండి కార్గిల్ వైపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న రహదారి ఇది. దీనిని లడఖ్ యొక్క మ్యాగ్నెటిక్ హిల్ అని కూడా పిలుస్తారు. లిఫ్టింగ్ స్టోన్. హజ్రత్ కమర్ అలీ దర్వేష్ అనే మందిరం వద్ద ఉన్న ఈ 70 కిలోల రాయిని ఎత్తాలంటే మొత్తం 11 మంది ఈ రాతి చుట్టూ గుమిగూడాల్సిందే. అలా 11 మంది తమ చేతివేళ్లను ఆ రాయి కింద ఉంచి దేవుని నామం చెబితే చాలు, ఆటోమేటిక్గా రాయి గాల్లోకి తేలుతుందట. ఈ రాయికి ఓ సాధువు శాపం పెట్టాడని ఓ కథ ఉంది. మీరు ఈ శిలను ఇలా తప్ప మరొక విధంగా లేపే మార్గమే లేదట. కవలల ఊరు. కేరళలోని కొడన్హి గ్రామం. దీనిని విలేజ్ ఆఫ్ ట్విన్స్ అని కూడా అంటారు. ఈ గ్రామంలో చాలా సంఖ్యలో కవలలు పుడుతూ ఉంటారు. ఇక్కడుంటేనే కాదు ఈ విచిత్రం, ఇక్కడ వారు ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళి వేరే ప్రదేశంలో ఉన్నా కూడా వారికి కవలలే పుట్టడం విశేషం. మంచు అస్థిపంజరాలు. భారతదేశంలోని మరో రహస్య ప్రదేశం రూప్కొండ సరస్సు. ఇక్కడ ప్రతి ఏడాది మంచు కరిగినప్పుడల్లా 300 నుంచి 600 అస్థిపంజరాలు బయటపడుతూనే ఉంటాయి. రేడియో కార్బన్ పరీక్షలు మరియు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా ఈ శవాలన్నీ క్రీస్తు శకం 15వ శతాబ్దం నాటివని తేలింది. గోస్ట్ లైట్స్. పశ్చిమ బెంగాల్లోని చిత్తడి నేలలపై వేరువేరు రంగులలో అసహజ రీతిలో మెరుస్తున్న లైట్లు కనిపిస్తాయి. కొన్నేళ్లుగా స్థానికులు వీటిని ఆలియా లైట్స్ అని పిలుస్తున్నారు. ఈ లైట్ల వల్ల మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ లైట్లు వారిని కన్ఫ్యూజ్ చేసి వారు దారి మర్చిపోయేలా చేస్తాయి. ఎర్రటి వర్షం. కేరళలోని ఇడుక్కీలో కురిసే ఈ ఎర్రటి వర్షం అందరిని ఆశ్చర్యకితులను చేస్తుంది. దీనిని రక్తపు వాన అని కూడా అంటారు. 2001లో ఇది ప్రజలను స్తంభింపజేసింది. సైన్స్కు అంతుపట్టని ఈ విచిత్రం అందరి మనసుల్లో ఎప్పటికలా ఉండిపోతుంది. బుల్లెట్ బాబా. ఈ గుడి బుల్లెట్ బాబా గుడి. 20 ఏళ్ల కింద బుల్లెట్ నడుపుతూ యాక్సిడెంట్లో చనిపోయిన ఓం బన్నా అనే వ్యక్తి కోసం కట్టించింది ఈ గుడి. ఇక్కడి వారు చెప్పిన కథనం ప్రకారం ఆ యాక్సిడెంట్ తర్వాత బైక్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత అది మరో ప్రాంతంలో కనబడింది. మళ్ళీ దానిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా మళ్ళీ అలానే వేరే ప్రాంతంలో కనబడింది. దీంతో ఆ బండి యజమానే ఆత్మరూపంలో వచ్చి బైక్ తీసుకెళ్తున్నాడని ఇక్కడి వారు చెబుతూ ఉంటారు. పూకీ బీచ్. గుజరాత్లోని డూమాస్ బీచ్లో నడిచే వారికి వెనుక నుండి గుసగుసలు, ఏవో మాటలు వినబడతాయి. కానీ వారి చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. రహస్యం ఏమిటంటే ఈ బీచ్లో అదృశ్యమైన వారు చాలామంది ఉన్నారు. వీసా గార్డ్. వీసా అనగానే ఇదేదో యుఎస్ వెళ్లే వీసా అనుకోకండి. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ దేవత బాలాజీగా వీసా ఇచ్చిందని పురాణం. ఉస్మాన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న పురాతన ఆలయాలలో ఇది ఒకటి. హైదరాబాద్కు 45 నిమిషాల దూర ప్రయాణంలో ఈ ఆలయం ఉంది. ది ఇమ్మోర్టల్ ఫ్లేమ్. జ్వాలాజీ అనేది హిందూ మతంలో హిందూ దేవత పేరు. భారతదేశంలోని దిగువ హిమాలయాల్లో కాంగ్రా అనే ప్రదేశానికి సమీపంలో ఎంతో కాలం నుండి ఆమె శాశ్వతమైన మంటగా నివసిస్తుందని కథనం. ఈ మంట గురించి ఆధ్యాత్మిక మరియు ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే ఇది ప్రాచీన కాలం నుండి అలా మండుతూనే ఉంది. ఫ్రెండ్లీ కోబ్రాలు. ఆ గ్రామంలో ప్రతి ఇంటి వారు కోబ్రాల కోసం కొంత స్థలం కేటాయించాల్సిందే. ఇక్కడ పాము కాటు వేసిన కేసు ఒక్కటి కూడా లేదు. ఇక్కడి పాములు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. పవిత్ర ఎలుకలు. కర్ణీమాత ఆలయంలో 20,000 ఎలుకలు ఉంటాయి. ప్రపంచ నలుమూలల నుంచి
ఈ ఎలుకలను చూసేందుకు వస్తుంటారు. దీనిని ఎలుకల ఆలయం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దాని రాతి గోడల మీద ఎటు చూసినా ఎలుకలు ఆక్రమించి ఉంటాయి గనుక. ఇక్కడి ఎలుకలు ఓ పెద్ద గిన్నెలోని పాలు తాగుతూ చక్కగా ఆలయం మొత్తం తిరుగుతూ ఉంటాయి. పక్షుల ఆత్మహత్య. ప్రతి ఏడాది వర్షాలు పడే సమయంలో ఆ ప్రదేశం చాలా విచిత్రమైన మరియు విచారకరమైన సంఘటనను ఎదుర్కొంటుంది. భారతదేశంలో జటింగాలో ఉన్న ఈ ప్రదేశంలో గత 100 సంవత్సరాల్లో వేలాది పక్షులు చనిపోయాయి. ప్రతి ఏడాది సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య అనేక వలస మరియు స్థానిక పక్షులు ఈ గ్రామంలో సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతాయి. గాల్లో ఉండే స్తంభం. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ పురావస్తు మరియు చారిత్రక ప్రదేశం. ఈ స్థలంలో ఒక విచిత్రం ఏమిటంటే ఈ ఆలయం కోసం నిర్మించిన 70 స్తంభాలలో ఒకటి గాలిలోనే తేలుతూ ఉంటుంది. అది కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండానే. తలుపులు లేని ఇల్లులు, బిల్డింగులు, పూరి గుడిసెలు లేదంటే ఇల్లు, షాపులు, ఆ మాటకొస్తే స్కూళ్ళకు కూడా శని సింగపూర్లో ఎలాంటి తలుపులు ఉండవు. తలుపులే లేకుండా అన్నీ తెరిచి ఉన్నప్పటికీ ఇక్కడ ఒక్క దొంగతనం కానీ మరేదైనా క్రైమ్ కానీ జరగదు. ఈ చిత్రమైన ప్రదేశాలలో విచిత్రమైన రహస్యాల గురించి తెలుసుకున్నారు కదా. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు చెప్పడానికి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి కొత్త విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మటుకు మర్చిపోకండి.